ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అన్ని గ్రామాల్లో అమలు చేయడం ద్వారా ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఇల్లంతకుంట మండలం టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గొడుగు తిరుపతి అన్నారు. ఇల్లంతకుంట మండలంలోని టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా డలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు 80% వరకు పూర్తి అయింది. మిగతా 20% కూడా సభ్యత్వాలు పలు గ్రామాల్లో మహిళలు భారీగా టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు తీసుకుంటూ ఉన్నారని అన్నారు. మనకొండూరు నియోజకవర్గంలో ఇల్లంతకుంట పార్టీ సభ్యత్వ నమోదులో ముందు వరుసలో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కోఆర్డినేటర్ రాజిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. మాజీ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి గారు, సర్పంచుల పూర్వం అధ్యక్షుడు చలనారాయణ గారు, ఏలేటి మాధవరెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ వేణురావు గారు, అన్ని వాళ్ళకి ఇచ్చినటువంటి గ్రామ ఇన్ఛార్జ్ మొత్తం పూర్తి తిరగడం జరిగింది. ప్రతి గ్రామం విజిట్ చేయడం జరిగింది. మాకు ఇచ్చినటువంటి మానకొండూరు నియోజకవర్గంలో మాకు ఇచ్చినటువంటి సభ్యత్వంలో మానకొండూరు నియోజకవర్గంలో ఇల్లంతకుంట మండలం చాలా ముందు వరుసలో ఉన్నాము. ప్రతి ఏ ఊరికైనా ఏ గ్రామానికైనా ప్రతి రైతులు కానీ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పథకాలకు అభివృద్ధి ధ్యేయం అని చాలా ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో మేము సైతమని పార్టీలో క్రియాశీలక సభ్యత్వం సాధారణ సభ్యత్వం చాలా తీసుకున్నారు. ముందుగా మహిళలు మాత్రం చాలా ముందు వరుసలు ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారే తెలంగాణ దైవంగా భావిస్తూ సభ్యత్వ కార్యక్రమంలో భాగంగా మా మండలంలో నాకు ఇచ్చినటువంటి అనంతారం, పెద్దలింగాపూర్, రామజిపేట, చిక్కుడువనపల్లె ఈ గ్రామాలలో నాకు ఇన్ఛార్జ్గా కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతిరోజు అన్ని గ్రామాలకు వెళ్తూ అందరి కార్యకర్తలతో సమైక్యంగా చర్చించి అందరు కూడా చాలా, ఎందుకంటే కేసీఆర్లో దాదాపుగా అన్ని గ్రామాలలో రైతులు కానీ యువకులు కానీ అందరు ముందరికి వచ్చి టీఆర్ఎస్ పక్షాన్ని నిలబడి సభ్యత్వం తీసుకుంటున్నారు. మా మండల నాయకులు ముందు వరుసలో నిలబడి మాకు ప్రతి విషయంలో మాకు ఉత్సాహంగా ముందుకు నడిపిస్తున్నటువంటి వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.